చందన్లపాడు వినాయకుని ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. పక్కనే ట్రాక్టర్లో నిల్వ ఉంచిన బాణాసంచాపై కాల్చిన బాణాసంచా పడడంతో ట్రాక్టర్లో ఉన్న ఐదుగురు చిన్నారులకి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారుల్ని వెంటనే చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిల్లలు ఊరేగింపుకి వచ్చారు, వినాయకుడిని తీసుకొని వచ్చారు. ఆడ ముందు ఆవాస వాళ్ళు పేల్చారు, అక్కడ కరెంటు వైర్లు తగిలి ఇక్కడ పడిపోయింది. అంతే జరిగింది. కరెంటు వైర్లు పడ్డాయా లేకపోతే? కరెంటు వైర్లకు తగిలి అవ్వాయి సుబాయ్ అక్కడ పడిపోయింది. ఇక్కడ బండిలో అయితే బ్లాస్ట్ అయింది. ఎంతమంది ఉన్నారు ఆ టైంలో పిల్లలు? మొత్తం ఆరుగురు పిల్లలు. ఎంతమంది గాయాలైంది? ఐదుగురు సీరియస్ ఉంది. ఎక్కడ తీసుకెళ్ళారు? విజయవాడ ముగ్గురు తీసుకెళ్ళారు, ఇక్కడ ఊళ్ళో అయితే.